ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీపాదవల్లభ గురోః పదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాదరాజం శరణం ప్రపంచే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీగురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, రెండు రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని ప్రారంభం చేశాం. రెండు రోజుల పాటు మనం ఉపోద్ఘాతము, అలాగే ఈ చరిత్ర యొక్క అనుశీలనాన్ని చెప్పుకున్నాం, అలాగే పారాయణ విధి కూడా చెప్పుకున్నాం. సప్తాహ పారాయణ విధి విధానం కూడా చెప్పుకున్నాం. ఈ రోజున మూడో భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో మొదటి అధ్యాయం, ఈ గ్రంథము యొక్క రచయిత శంకరభట్టు వ్యాఘ్రేశ్వర శర్మల యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకుందాం. మొదటి అధ్యాయంలో ముందుగా శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, గురు పరంపరకి, శ్రీకృష్ణ భగవానుడికి, సమస్త దేవీ దేవతా గణాలకి నమస్కారాలు సమర్పించుకొని, శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ దత్తాత్రేయ ప్రభువు యొక్క నవ అవతరణ అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క వైభవాన్ని మనం చెప్పుకుందాం. దత్తాత్రేయ స్వామి అవతారం అతి ప్రాచీనమైనది. ఆయన నిత్య నూతనుడు. ఇప్పటికీ దత్తుల వారు ఉన్నారని, ఎప్పుడో మొదటి యుగమైనటువంటి కృతయుగంలో నుంచి ఉన్నటువంటి దైవం, గురుస్వరూపం. శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో ఆంధ్రదేశంలో గోదావరి ప్రాంత ప్రదేశమైనటువంటి శ్రీ పీఠికాపురం అనేటువంటి గ్రామంలో శ్రీపాద శ్రీవల్లభుడు అనేటువంటి దివ్య నామంతో అవతరించారు. వారి యొక్క దివ్య చరిత్ర, దివ్య లీలా వైభవాన్ని వర్ణించటానికి మహామహా పండిత వరేణ్యులకే అసాధ్యం. అటువంటిది ఎంతమాత్రం విద్యాగంధం లేనటువంటి అల్పజ్ఞానుడైనటువంటి నేను, అంటే ఈ గ్రంథాన్ని రచించినటువంటి శంకరభట్టు వారు, వారి యొక్క చరిత్రను వర్ణించటానికి పూనుకోవటం అనేది కేవలం భగవంతుడి యొక్క, అంటే భగవద్ రూపంలో అవతరించినటువంటి ఆ గురుమూర్తి అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క అనుగ్రహం. అలాగే ఆ స్వామి యొక్క సంకల్పం, వారి యొక్క దివ్యమైన ఆశీస్సులు, ఇవి మాత్రమే కారణం. ఇక్కడ గ్రంథ రచయిత చెప్తున్నాడు తన పేరు శంకరభట్టు అని. ఈ మహాత్ముడిది కర్ణాటక దేశం, అంటే దేశం అంటే రాష్ట్రం. ఇవాళ స్మార్తుడు, భారద్వాజ గోత్రోద్భవుడు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క దర్శనం కోసం ఉడిపి క్షేత్రానికి వెళ్ళాడు.
ఈ శంకర భట్టు గారు. అక్కడ బాలకృష్ణుడు నెమిలిపించంతో ముక్త మనోహరంగా దర్శనమిచ్చాడు. కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనార్థం వెళ్ళమని ఆజ్ఞాపించాడు. మనం చెప్పుకున్నాం ఆ విధంగా కృష్ణ భగవానుడి యొక్క ఆజ్ఞ మేరకి ఈ శంకర భట్టు కన్యాకుమారి క్షేత్రంలో కన్యకా పరమేశ్వరీదేవిని దర్శించాడు. అక్కడ మూడు సముద్రాలు కలుస్తాయి. బంగాళాఖాతం తూర్పు నుంచి వస్తుంది, పశ్చిమాన అరేబియా సముద్రం, అలాగే దక్షిణాన హిందూ సముద్రం. ఈ మూడు సముద్రాల కలయిక ఎలా అయితే అలహాబాద్లో త్రివేణి సంగమం ఉందో ఇక్కడ మూడు సముద్రాల కలయిక. మేము కూడా ఇప్పటికి 2-3 సార్లు వెళ్ళాం ఈ క్షేత్రానికి. చివరిసారిగా ఒక 1.5 సంవత్సరం అయింది గట్టిగా అంతే వెళ్ళొచ్చాం, 2022 ఆగస్టులో. సరే, ఆ సాగర సంగమ త్రయంలో స్నానం చేశాడు. ఒకనొక మంగళవారం రోజు అమ్మవారి దర్శనం కోసం గుడిలోకి ప్రవేశించాడు శంకర భట్టు. పూజారి నిష్ఠగా అమ్మవారిని పూజ చేస్తూ ఉన్నాడు. శంకర భట్టు చేతిలో ఎర్ర రంగు పుష్పాలు ఉన్నాయి, వాటిని తీసుకొని ఆ పూజారి పూజ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అంబ శంకర భట్టు వైపు కరుణాపూరితమైనటువంటి దృష్టితో చూస్తూ ఈ విధంగా అంది, నాయనా శంకర, నీ హృదయంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి భక్తికి నేను సంతోషపడుతున్నాను. నీవు కురువపురానికి వెళ్ళు, అక్కడ శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించు, నీ జన్మకి సార్థక్యం జరుగుతుంది అని చెప్పింది అమ్మ. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రం చేతనే నీ మనస్సుకి, ఆత్మకి, నీ సర్వ ఇంద్రియాలకి అనిర్వచనీయమైనటువంటి అనుభవం కలుగుతుంది అని ఆ కన్యకా పరమేశ్వరి తల్లి చెప్పింది. వెంటనే శంకర భట్టు అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ పుణ్యధామం నుండి బయలుదేరి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ దగ్గరలో ఉన్నటువంటి మరుదమలై అనేటువంటి గ్రామానికి వచ్చారు. శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని మళ్ళీ హిమాలయాలకి తీసుకొని పోయే సందర్భంలో ఆ కొండలో నుంచి ఒక ముక్క జారి కింద పడితే ఏర్పడిందే ఈ మరుదమలై అని పిలిచారంటారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉన్నది, మరుదమలై మామనిలే మురుగయ్య అని ఒక అద్భుతమైన తమిళం పాట ఉంది. సీర్ఘాళియస్ గోవిందరాజన్ గారు పరమాద్భుతంగా పాడారు ఆ పాట. మా తల్లిగారు తమిళనాడుకు చెందింది కావటం వల్ల మాకు తమిళం వచ్చింది. ఆ ప్రదేశాలన్నీ మేము కూడా చూడటం జరిగింది. అదొక అదృష్టం. సరే, ఆ మరుదుమలై గ్రామంలో ఆ కొండ అద్భుతమైనటువంటిది, చూడ చక్కనైంది. ఆ కొండలో కొన్ని గుహలు కూడా ఉన్నాయి. ఆ ప్రదేశం సిద్ధపురుషులు అదృశ్య రూపంలో తపస్సు చేసుకుంటూ ఉండేటటువంటి పర్వత భూమి అని ఈ శంకర భట్టు అర్థం చేసుకున్నాడు. అనుకుంటున్నాడు శంకర భట్టు, ఆహా, నా అదృష్టం గనక బాగుంటే ఏ మహాపురుషులనైనా నేను దర్శించకపోతానా అని ఆ గుహల్లో వెతుకుతూ ఉన్నాడు. ఒక గుహ యొక్క ద్వారం వద్ద మాత్రం ఒక పెద్ద పులి నిలబడి ఉంది. ఆ పెద్ద పులిని చూడంగానే శంకర భట్టు యొక్క సర్వాంగాల యందు వణుకు దడ పుట్టినాయి. భయవిహ్వలుడైపోయినాడు. ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని పెద్దగా అరిచాడు. ఆ పెద్ద పులి వెంటనే సాధు జంతువులాగా నిశ్చలంగా నిలబడిపోయింది.
ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చాడు. ఆ మరుదుమలై ప్రాంతంలో ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభనామం ప్రతిధ్వనించింది. ఆ సమయంలో అప్పుడు ఆ వృద్ధ తపస్వి, నాయనా నీవు ధన్యాత్ముడే, శ్రీ దత్తప్రభు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభనామంలో అవతరించారని మహాసిద్ధ పురుషులకి మహాయోగులకి జ్ఞానులకి నిర్వికల్ప సమాధ స్థితిలో ఉండేటటువంటి పరమహంసలకు మాత్రమే తెలుసు ఆ విషయం. నీవు అదృష్టవంతుడు కాబట్టే ఈ ప్రదేశానికి రాగలిగావు. ఇది తపోభూమి నాయన, ఇది సిద్ధభూమి, నీ కోరికలు సిద్ధిస్తాయి, నీకు తప్పకుండా శ్రీవల్లభుల యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ గుహద్వారం దగ్గర ఉన్నటువంటి ఈ పెద్ద పులి ఒక మహాజ్ఞాని, ఈ జ్ఞానికి నమస్కరించు అని చెప్పి ఆ వృద్ధ తాపసి చెప్పాడు. అప్పుడు శంకర భట్టు ఆ పెద్ద పులి రూపంలో ఉన్నటువంటి ఆ జ్ఞానికి నమస్కరించాడు. వెంటనే ఆ పెద్ద పులి ఓంకార ధ్వని చేసింది. ఆ ధ్వనికి ఆ మరుదుమలై పర్వతం అంతా కూడా ధ్వనించిపోయింది, ప్రతిధ్వని వచ్చేసింది. సుశ్రావ్యంగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలపించింది ఆ పెద్ద పులి. అప్పుడు శంకర భట్టు ఈ వంతె దృశ్యాన్ని పరికిస్తూ ఉన్నాడు. పెద్ద పులి యొక్క రూపంలో ఉండేటువంటి అణువణువులన్నీ కూడా విఘటనం చెంది దాని నుండి అద్భుతమైనటువంటి కాంతిమయమైనటువంటి దివ్య దేహధారి అయినటువంటి ఒక పురుషుడు అభివ్యక్తుడైనాడు. అక్కడ పెద్ద పులి రూపం అదృశ్యమైపోయింది, అక్కడ ఒక మహాపురుషుడు కనిపించాడు. ఆ దివ్య పురుషుడు ఆ వృద్ధ తపస్వికి నమస్కారం చేసి ఆకాశ మార్గంలో కాంతి దేహంతో వెళ్ళిపోయాడు. నా ఎదుట ఉన్నటువంటి వృద్ధ తపస్వి మందహాసం చేశాడు అంటున్నాడు శంకర భట్టు. వెంటనే నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించాడు. నేను కూడా మౌనంగా గుహలోనికి వెళ్ళాను. అప్పుడు ఆ వృద్ధ తపస్వి రెండు కళ్ళ నుండి కరుణారసం ప్రవహిస్తూ ఉన్నది. కేవలము తన సంకల్ప ప్రభావం చేత ఆ మహాత్ముడు అగ్నిని సృష్టించాడు. ఆ దివ్యమైనటువంటి అగ్నిలో హృతం చేయటానికి కావలసినటువంటి పవిత్ర ద్రవ్యాలను కొన్ని మధుర పదార్థాలను పండ్లను సృష్టించాడు ఆయనే. వెంటనే వైదిక మంత్రోచ్చారణ చేస్తూ ఆ మహాత్ముడు ఆ వృద్ధ తాపసి ఆ పదార్థాలను ఆ దివ్యాగ్నిలో హుతం చేశాడు. హుతం చేశాడంటే బూడిది చేయటాన్ని హుతం చేయటం అంటారు. అప్పుడు ఆ వృద్ధ తాపసి అన్నాడు, నాయన లోకంలో యజ్ఞయాగాది సత్కర్మలన్నీ కూడా లుప్తమైపోతున్నాయి. పంచభూతాల వల్ల లబ్ధి పొందినటువంటి మానవుడు పంచభూతాత్మకమైనటువంటి దేహాన్ని విస్మరిస్తూ ఉన్నాడు. దేవతా ప్రీతికరంగా యజ్ఞాలు చేయాలి నాయన. యజ్ఞాల వల్ల దేవతలు సంతృప్తి పడతారు. ఎందుకని యజ్ఞాలలో మనం ఆయా దేవతల పేరుతో సమర్పించే హవిస్సు అగ్నిదేవుడు తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తాడు. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయై ఇదన్నమా అని మనం నెయ్యి వేస్తే, లేదు ఒక చెరువు అని ఉంటుంది యజ్ఞంలో సమర్పించేటటువంటి పదార్థం, దాన్ని గనక వేస్తే అది ఆ దేవతకి చేరి వాళ్ళకి ఆహారమై వాళ్ళకి పుష్టినిచ్చి వాళ్ళు మనకి కోరిన వరాలు ఇస్తారు. అది అందువల్ల ఏమవుతుంది, అప్పుడు ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్ల ప్రకృతి అనుకూలిస్తుంది. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినా మానవుడు బతకలేడు కదా. వర్షం పడి వరదొచ్చింది కష్టం, విపరీతమైన ఎండొచ్చింది తట్టుకోలేము, విపరీతమైన చలి వచ్చింది శరీరం గడ్డగట్టుకొని చేస్తాం. కాబట్టి ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినా కూడా మానవుడు జీవించడం కష్టం. ప్రకృతి శక్తులను శాంతింపజేయకపోతే మానవాళికి అరిష్టాలు కలుగుతాయి. మానవుడు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టాడా అప్పుడు ప్రకృతి శక్తుల వల్ల ఉపద్రవాలు కలుగుతాయి. అందువల్ల ధర్మం తప్పకుండా ప్రవర్తించాలి, ధర్మ మార్గంలో వర్తించాలి, దేవతలను సంతృప్తిపరుస్తూ ఉండాలి.
అప్పుడు ప్రకృతి కూడా సమతౌల్యం దెబ్బతినకుండా ఉంటుంది. లోకహితం కోసం నేను ఈ యజ్ఞాన్ని చేశాను అని ఆ వృద్ధ తాపసి చెప్పాడు. నాయన, యజ్ఞము అంటే కలయిక. అదృష్టవశాత్తు నీవు ఈ యజ్ఞాన్ని దర్శించగలిగావు. యజ్ఞఫలంగా నీకు దత్తాత్రేయ అవతారులైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దర్శనం లభిస్తుంది. ఇది చాలా అలభ్య యోగమే. అనేక జన్మల నుండి చేసుకున్నటువంటి పుణ్యమంతా ఒక్కసారిగా ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించి ఇటువంటి అలభ్య యోగాన్ని కలిగించినయ్యా నీకు అన్నాడు. అప్పుడు శంకర భట్టు ఆ మహాపురుషుడికి నమస్కరించి, ఓ సిద్ధవరేణ్య, నేను పండితుణ్ణి గాను, యోగిని గాను, సాధకుణ్ణి గాను, అల్పజ్ఞుణ్ణి. నాయందు పరిపూర్ణ కటాక్షాన్ని ఉంచి నాకు గల సందేహాలు నివృత్తి చేయండి అని కోరుకున్నాడు. అప్పుడు ఆ వృద్ధ తపస్వి దానికి అంగీకరించి ఆనందపడ్డాడు. అప్పుడు మళ్ళీ ఈ శంకర భట్టు అడుగుతున్నాడు, ఓ సిద్ధపురుష, నేను శ్రీ కన్యకా పరమేశ్వరి మాత దర్శనం చేసుకున్నప్పుడు ఆ అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దర్శనం కోసం కురువపురం వెళ్ళమని చెప్పింది. ఇక్కడ తమ దర్శనం నాకయింది. అలాగే వ్యాఘ్ర రూపంలో ఉన్న మహాత్ముల యొక్క దర్శనం కూడా నాకు లభించింది. అసలు ఇంతకీ వ్యాఘ్ర రూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? నా ఈ సంశయాలకి జవాబిచ్చి నన్ను ధన్యుడి చేయండి అని ప్రార్థించాడు. అప్పుడు వృద్ధ తపస్వి చెప్తున్నాడు, నాయనా, ఆంధ్రప్రదేశ్లో గోదావరి మండలంలో అత్రి మహర్షి యొక్క తపోభూమిగా ప్రసిద్ధి చెందినటువంటి ఆత్రేయపుర గ్రామంలో శ్రోత్రియమైనటువంటి కాశ్యప గోత్రంలో ఒక బ్రాహ్మణుడు ఉద్భవించాడు. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని పేరు పెట్టారు ఆ పిల్లవాడికి. తండ్రి మహాపండితుడైనా కూడా ఈ పిల్లవాడు మాత్రం పరమశుంఠయ్యాడు. పండిత పుత్రః పరమశుంఠః అనేటువంటి నానుడిని నిజం చేశాడు ఈ పిల్లవాడు. విద్యాభ్యాసం ఎంతకాలం చేసినా కూడా కనీసం సంధ్యావందనం కూడా చేయలేకపోయాడు. అప్పుడు వ్యాఘ్రేశ్వర శర్మ అహంభో అభివాదయే అని మాత్రం అంటూ ఉండేవాడు. అంత మాత్రమేనే, ప్రవర చెప్పుకొని చెప్తాం కదా. తోటివారు మాట్లాడేటటువంటి సూటిపోటి మాటలకి తండ్రి కలతపడ్డాడు. అలాగే ఈ పిల్లవాడు కూడా బాధపడటం మొదలుపెట్టాడు వ్యాఘ్రేశ్వర శర్మ. ఎప్పుడైతే విద్యాగంధం అబ్బటం లేదో తల్లిదండ్రుల యొక్క అనాదరణ కూడా ఎక్కువైంది. హిమాలయాల్లో మహాతపస్సులు ఉంటారని, వారి యొక్క కరుణా కటాక్షం వల్ల ఆత్మజ్ఞానం సిద్ధిస్తుందని ఈ పిల్లవాడు విని ఉన్నాడు. నువ్వుల దానాలు పట్టుకోవటానికి, అభావం ఏర్పడినప్పుడు ఆబ్దీగాలకు పోవటం తప్ప ఎవ్వరు కూడా అతన్ని పిలవకపోవటం వల్ల ఈ వ్యాఘ్రేశ్వర శర్మలో ఆత్మన్యూనతాభావం ఏర్పడింది. చూడండి, ఇప్పటికీ కూడా మంత్రం సరిగా పట్టుబడినటువంటి వాళ్ళు వైదిక కర్మలకి వాళ్ళని పిలవరు. బ్రాహ్మణులే వాళ్ళు, కేవలం ఆ తిలదానం పట్టుకోవడానికి పిలుస్తుంటారు. చాలామంది మాకు చీరాల్లో కూడా కనిపిస్తుంటారు అటువంటి వాళ్ళు. అట్లాగే ఆబ్దీకాలకు పిలుస్తుంటారు భోక్తవ్యానికి. ఈ రెండు పనులకు తప్ప ఎవ్వరూ అతన్ని పిలవటల్లా. దీనివల్ల ఆ వ్యాఘ్రేశ్వర శర్మలో ఆత్మన్యూనతాభావం ఏర్పడింది. ఒకనొక బ్రాహ్మీ ముహూర్తంలో ఆయనకి స్వప్నం వచ్చింది.
ఆ స్వప్నంలో దివ్యమైనటువంటి కాంతితో విరాజిల్లుతున్నటువంటి ఒక దివ్యమైనటువంటి శిశువు కనపడింది. ఆ శిశువు ఆకాశం నుండి భూమి మీదకి దిగి వస్తూ ఉన్నది. కలలో ఇదంతా ఆ శిశువు యొక్క స్త్రీ చరణాలు భూమిని తాకగానే భూమండలం అంతా కూడా దివ్య కాంతితో నిండిపోయింది. అప్పుడు ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపు నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చాడు. వచ్చి, ఓ వ్యాఘ్రేశ్వర, నేనుండగా నీకెందుకయ్యా దిగులు, నీకెందుకయ్యా భయం? ఈ గ్రామానికి నాకు రుణానుబంధం ఉన్నది. రుణానుబంధం లేకపోతే శునకమైనా కూడా మన వద్దకు రాదు. చూసారా, ఒక కుక్క తోక ఊపుకుంటూ వచ్చింది అంటే గత జన్మలో దానికి ఏదో ఉన్నది రుణానుబంధం, లేకపోతే రాదు. అందువల్ల నీవు హిమాలయ ప్రాంతమైనటువంటి బదరికారణ్యానికి వెళ్ళు, నీకు శుభం జరుగుతుంది అని ఆ శిశువు ఉపదేశించి అంతర్ధానమైపోయింది. అప్పుడు వ్యాఘ్రేశ్వర శర్మ బదరికారణ్యానికి బయలుదేరాడు. హిమవత్ పర్వతంలో ఉంది అలనాడు నరనారాయణ ఋషులు తపస్సు చేసినటువంటి ప్రాంతం అది, అదే బదరి. మార్గమధ్యంలో వ్యాఘ్రేశ్వర శర్మకి అయాచితంగా భోజనం సిద్ధిస్తూ ఉండేది. అంతా పరమాత్మ యొక్క లీల. ఎవరిని అడగకపోయినా ఆ సమయానికి ఎవరో ఒకరు పిలిచి భోజనం పెట్టేవాళ్ళు. మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.